ప్రజలకు నిజాలు చెప్తున్నాం. ప్రజలు కన్ఫ్యూజ్ అయితే అంటే దాంట్లో మాకు ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే సురేష్ గారు, ఇవి మేము ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నాం కదా, ప్రజల నుంచి మాకు ప్రతిస్పందన ఏమొస్తా ఉందంటే, ఎస్ మాకు తెలుస్తూ ఉందండి, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు అధికారులు వచ్చిన ఆనందం ఉన్నారు తప్ప, ఈ ప్రజలు వ్యతిరేకత మొదలైంది, ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఈ సమయాన్ని వృధా చేయకుండా కాపాడమని చెప్పి ఎంత గగ్గోలు పెట్టుకున్నా కూడా వీళ్ళు ఎంతసేపటికి కూడా కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలి, బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలి అనే ఒక దురుద్దేశంతో ఉన్నారు తప్ప, ఎక్కడ కూడా వీళ్ళు ఈ 2.5 నెలల్లో ఏ ఒక ఇంచు కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రజల నుంచి రైతుల నుంచి మాకు తొందరగా తెలుస్తూ ఉంది మాకు. అయితే మేము ఏమంటా ఉన్నామంటే, మీ ద్వారా మేము 99 టీవీ ద్వారా మేము అడుగుతా ఉన్నామంటే, నిజంగా అక్కడ ఇబ్బంది ఉన్నట్లయితే, 3 పియర్స్ కుంగినట్లయితే, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో సముద్రంలో ఉన్నటువంటి వాటిని తవ్వుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆయిల్ సంస్థలు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి సంస్థలు, లేకపోతే ప్రపంచ స్థాయి సంస్థలు ఉన్నటువంటి ఈ తరుణంలో 3 పియర్స్ చేయడానికి ఎందుకు టెండర్ కాల్ఫర్ చేయట్లేరు? ఎందుకు నిపుణుల చేత త్వరితగతిన ఎందుకు దాని మీద రెస్పాండ్ చేపించలేకపోతా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? ఇవన్నీ ఏది మాట్లాడకుండా వారు ఎంతసేపటికి అక్కడ పర్యటన కేంద్రాల దగ్గరికి వెళ్ళడము, వాటిని చూపించి గత ప్రభుత్వం మీద నెప్పనెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి వాటిల్లో 3 బ్యారేజ్లు ఉన్నటువంటి వాటిల్లో మీరు కూడా సందర్శించారు, సందర్శించి మీరేం తెలుసుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ముఖ్యంగా సందర్శన ప్రతి ఒక్కరు సందర్శిస్తున్నారు, వస్తున్నారు. సురేష్ గారు, నేను ఒక విషయం ఏం చెప్తా ఉన్నానంటే, కేసీఆర్ గారు ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఏదైతే బ్యారేజ్లు కానివ్వండి, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, అది ఎవరి సొంత ఆస్తి కాదు. ఎవరు అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి పనిని ఆ తర్వాత అది ప్రజలది. అది ఆ ప్రజల ఆస్తిని కాపాడేటువంటి ముఖ్యమంత్రిగా వారు ఏం చేస్తూ ఉన్నారనేది మా ప్రశ్న. ఎందుకు ఇంతవరకు కూడా దాని మీద స్పందించలేకపోతా ఉన్నారు? అది ప్రజల ఆస్తి. నిజంగా మీకు మా మీద, మా పార్టీ మీదనో మా మీదనో వ్యక్తిగతంగా తేల్చుకోవాలనుకుంటే చాలా సమయం ఉంది. ఇంకా 5 సంవత్సరాల కాలంలో 3 నెలలు మాత్రమే కంప్యూటర్ దగ్గరికి వచ్చింది అంతే, ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాలే. అప్పటికే ఏదో పోయినట్టుగా మా మీద నెప్పనట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారుగా అనేది చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి దాన్ని మానుకోండి. ప్రజల ఏ సంక్షేమం కోసం ఏదో పాటుపడాలనుకుంటా ఉన్నాము. మేము అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా, మేము కోరుకున్నది ఏంది? తెలంగాణ ప్రజల సంక్షేమం, తెలంగాణ రైతాంగం చక్కగా ఉండాలి, తెలంగాణ రైతాంగం మంచిగా ఉండాలి, వాళ్ళు రాజులుగా ఉండాలి, తద్వారా దేశం బాగుపడుతుందని ఒక నమ్మకంతో ఉండడం కాబట్టి ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మీరు ప్రయత్నం చేయండి అంటే, వాళ్ళు ఇంతసేపటికి కూడా రాజకీయాలు మాట్లాడడం అంటే, ఇప్పుడు ఒక్కటి ఆలోచన చేయండి సురేష్ గారు, మీరు 100 లక్షల కోట్లటువంటి ఖర్చు పెట్టిన దాంట్లో బ్యారేజ్కి అయ్యేటువంటి ఖర్చు ఎంత అండి? ఆ ఒక బ్యారేజ్లో అయ్యేటువంటి వాటిల్లో ఎంత నష్ట నివారణ చర్యగా ఎంత ఖర్చు పెడితే దాని సొల్యూషన్ దొరుకుతూ ఉంది? ఇవన్నీ ఆలోచన చేయకుండా ప్రాజెక్ట్నే అంటే ఆ ప్రాజెక్ట్ ఒక ఫెయిల్ ప్రాజెక్ట్గా చూపించే ప్రయత్నం చేసి. రైట్, ఒక నిమిషం నరేష్ గారు మీ దగ్గరకు వస్తా, ఒక నిమిషం అండి. సంజయ్ రెడ్డి గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా, కంటిన్యూ చేద్దాం. ఒక నిమిషం వస్తాను సంజయ్ రెడ్డి గారు, వస్తాను ఒక నిమిషం అండి. సంజయ్ రెడ్డి గారు ప్లీజ్, సంజయ్ రెడ్డి గారు, ఈ 2-3 నెలల సమయాన్ని గడిపినట్లయితే వచ్చే వర్షాకాలంలో ప్రాజెక్ట్ ని ఒక నిమిషం నరేష్ గారు, ఒక నిమిషం సంజయ్ రెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా ఇలా చేస్తుంది, ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే చూస్తుంది, ప్రాజెక్ట్ సంబంధించి రైతులకు సంబంధించి ఏమాత్రం ఆలోచించట్లేదు, ప్రజల కోసం ఆలోచించలేదని చెప్పేసి వారు చెప్తున్నటువంటి మాట. సరే, ఇప్పుడు నరేష్ మాట్లాడినంత సేపు నేను గమని ఉన్నాను, ఎందుకంటే ఇద్దరు మార్చుకుంటే తెలంగాణ ప్రజలకు వినబడదు. ఒకటి క్లియర్ గా అభ్యంతరాలు ఏమని ఉంటే తర్వాత తమ్ముని సంజయ్ రెడ్డి గారు. ఒకటిసారి నేను అనేది ఏంటంటే, మేడిగడ్డను ఏం చేసిండు? బొంద పెట్టిండు. ఇక్కడ ఎత్తిపోతల ప్రాజెక్టుని ఎండబెట్టిండు. నేను ఒక్కటి చెప్తున్నా సార్, 2015లో ఈ పాలమూరు ఎత్తిపోతలని, ఇప్పుడు రంగారెడ్డి ఎత్తిపోతలని మనము 2015లో స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, ఆఫ్ ద రికార్డ్, మీకు రికార్డులో సహా మీ దగ్గర ఉంటాయి ఛానల్స్ దగ్గర, 3 సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తా, ఇక్కడ కుర్చేసుకొని కూర్చుంటా అని చెప్పిండు. చెప్పిండా చెప్పలేదా సార్? చెప్పిండు. 2015 అంటే 2018 అంటే ఇలా 2024 ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఒకటి, తెలంగాణ ప్రజల కాలు చెప్పిన మాటనే చెప్తాం మేము, ఇలా కాంగ్రెస్ పుట్టించుకున్న విషయం మేము చెప్పాం. నేను అనేది ఏంటి సార్ అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇలా మేడిగడ్డ దగ్గరికి ఊరికే వెళ్తున్నారు అందరు కాంగ్రెస్ నాయకులు, అదేమన్నా టూరిజం స్పాట్ అని వీళ్ళ కవిత గారు అన్నారు, కేటీఆర్ గారు అన్నారు, తర్వాత వచ్చేసి కేసీఆర్ గారు నల్లగొండ సభ సాక్షిగా ఏం పోతు ఎందు మేడిగడ్డకి ఎందుకు పీకనికబోతున్నారా అన్నారు. మన ఆ లాంగ్వేజ్ మేము మనం మాట్లాడము, మీరు మాకు అవకాశం ఇవ్వరు, మాకు కూడా ఇష్టం లేదు. బట్ నేను స్టిల్ నా, నేను ఎందుకంటే రిటర్న్ ఇవ్వాలి కదా,
ఇవాళ వీళ్ళు ఏం పీకనిక పోయిండ్రు, అంటే కాంగ్రెస్ కట్టలు ఏమైనా పీక్తే మీరు కట్టలు కట్టనిక పోయిండ్రు అని మేము అనొచ్చు, కానీ మేము అనం. ఎందుకు అనము? మాకు విజ్ఞత ఉంది. మేము అనేది ఏంటి సార్?